ఏపీ ఎన్ఆర్టీఎస్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు పోగొట్టుకున్న అనాథలకు 40 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. కడప జిల్లా అట్లూరు మండలం కమలకూరు గ్రామానికి చెందిన ఆర్వ వెంకట సుబ్బారెడ్డి జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లాడు. కొద్ది కాలం ఎడారిలో జీవనం సాగించాడు. యవన్ సౌదీ యుద్ధంలో బాంబు తాకిడికి 2017 సంవత్సరంలో వెంకట సుబ్బారెడ్డి సౌదీలో మృతి చెందాడు. భర్త చనిపోయాడన్న మరణ వార్త విని భార్య ఈశ్వరమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. వీరిద్దరి సంతానం తల్లి తీసుకున్న నిర్ణయంతో పిల్లలు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న సౌదీ కింగ్ సల్మాన్, ఇండియన్ కౌన్సిలర్ ఉమ్మెత్త అహ్మదార్ ఇర్ఫాన్ సహాయం చేయటం జరిగిందని ఏపీ ఎన్ఆర్టీఎస్ గంగాధర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సౌదీ ఎంబసీ మరియు ఏపీ ఎన్ఆర్టీఎస్ సహాయ సహకారాలతో ఆ కుటుంబానికి 40 లక్షల రూపాయలు, కడప రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్ బాబు, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఏపీ ఎన్ఆర్టీఎస్ గంగాధర్లు అందజేశారు. ఈ 40 లక్షల మొత్తాన్ని ఇద్దరు పిల్లల పేరుతో అట్లూరు మండలంలోని కమలకూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు మరియు మండల కన్వీనర్ మూడమాల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేతలు పోతిరెడ్డి రెడ్డయ్య, రెడ్ల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇనిషియేటివ్ గా తీసుకుని ఆ పిల్లలకు న్యాయం చేయాలని ఆయన ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసి ఈ 2017 నుంచి ఇప్పటికీ దీన్ని అంతా గంగాధర్ మన్న దీన్ని ఫాలో అప్ చేసి ఆ పిల్లలకు 40 లక్షల ఆర్థిక సహాయం సౌదీ రాజుగారు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ రోజున మేము ఈ కమలకూరు గ్రామంలో ఈ పిల్లలకి చెక్ అందజేసే కార్యక్రమంలో లీడర్స్ అందరూ కలిసి కడప మా పార్టీ అధ్యక్షుడు సురేష్ బాబు గారు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ రాజగోపాల్ రెడ్డి కానీ, ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ, ప్రభాకర్ రెడ్డి అన్న, మరి మన గంగాధర్ అన్నగారు, అందరూ కలిసి మేము ఈరోజు ఆ పిల్లలకు ఆ చెక్ అందచేయడం జరిగింది. ఈ మొత్తం దీంట్లో మేము వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గంగాధర్ అన్నగారు. బికాస్ ఇప్పుడు కూడా సొసైటీలో ఇలాంటివి ఏదో జరుగుతుంటే మనం పేపర్లో చదువుతుంటాము, పక్కన పడేయకుండా ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలన్న దీంతో ఆయన ఒక దాదాపు 1 నెల 2 నెలల నుంచి దీని మీదనే పనిచేసి వాళ్లకు ఇది రావడానికి ఆయన హెల్ప్ చేశారు. అండ్ జర్నలిస్టులు కూడా ఎంత హెల్ప్ చేయగలరన్న నిదర్శనం మనం ఇర్ఫాన్ అన్న ఆయన ఈ మెసేజ్ ఎంతదో లేదో కానీ ఆయనకి, బట్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ ఇర్ఫాన్ అండ్ సౌదీ రాజుగారికి. మన ఇండియన్ వాళ్ళు కూడా, ఎంబసీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని చెప్తున్నారు అన్న. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కిడ్స్. మా కమలపూర్లో పిల్లల తరఫున మేము అందరికీ ధన్యవాదాలు. జరిగిన తర్వాత మా శ్రేణిధి అకౌంట్లో వాళ్ళకు 50,000 అప్పు ఉంది. ఆ 50,000 అప్పు ఆ సంఘ సభ్యులైన సభ్యులు అందరూ కలిసి తలా 5,000 చొప్పున సభ్యురాలికి అప్పు తీర్చడం జరిగింది. నేను గత కొద్ది సంవత్సరాలుగా కోవిడ్లో సోషల్ వర్కర్గా చేసామండి. ఇప్పుడు ఇండియాలో ఇక్కడ విజయవాడలో చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నా దృష్టికి 2017లో ఇట్లా కమలకూరు నుంచి ఆర్వ వెంకట సుబ్బారెడ్డి చనిపోయారు, అది అట్ ద సేమ్ టైం వాళ్ళ మిస్సెస్ కూడా చనిపోయారు, ఇద్దరు పిల్లలు ఉండారని చెప్పి అనేసి వాళ్ళు నాకు ఎవరో నెంబర్ ఇచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు. సో అక్కడ నుంచి నేను వచ్చి వీళ్ళది అంతా ఎంక్వైరీ చేసుకునేసి ఏంటి ఇక్కడ వీళ్ళ విషయం స్టాప్ అయి ఉండాలి అని చెప్పి అనేసి దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను అన్ని ఎంక్వైరీ చేసుకునేసి వాళ్ళకి సపరేట్గా అకౌంట్ చేపించి అకౌంట్ నుంచి వాళ్లకు డైరెక్ట్గా వాళ్ళ పేరు మీదనే అమౌంట్ వచ్చేటట్టు చేసినాను. ఇది అక్కడ కోవిడ్ సౌదీ రాజుగారు ఇచ్చిన నజరాన అంటారు, వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వీఆర్ థ్యాంక్ఫుల్ టు సౌదీ కింగ్ సల్మాన్ గారు, అట్ ద సేమ్ టైం ఇండియన్ కౌన్సిల్ ముహమ్మద్ అలం గారు, అట్ ద సేమ్ టైం ఇర్ఫాన్ గారు. సో మన లీడర్ ఎమ్మెల్యే గారికి, అట్ ద ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మా సురేష్ అన్న అమరన్న గారికి, అట్ ద సేమ్ టైం ఎక్కడున్నా కానీ జగన్ అన్న చెప్పింది మాకు ఒకటే మాట,